वीडियो चूसे मुंदु ओम नमः शिवाय अनि ओक कामेंट चेयंडि। एवरैना मरणिंचिनप्पुडु इच्चे ज्ञापकार्थं स्टील वस्तुवुलु प्लेट्लु तीसुकुंटे मीकु जरिगेदि इदे। साधारणंगा एवरैना मरणिंचिनप्पुडु वारि कुटुंब सभ्युलु एदो ओक वस्तुवुनु मरणिंचिन व्यक्ति ज्ञापकार्थंगा पंचुतू उंटारु। अयिते चाला मंदि स्टील प्लेट्स లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు। మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది। అలాగే ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది। ఈ జ్ఞాపకార్థ వస్తువులను దైవ నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలా మంది సందేహపడుతూ ఉంటారు। మీకు వచ్చిన ఈ సందేహాలు అన్నిటికి సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు 13 లేదా 14 రోజులకు అన్న సంతాపన చేస్తారు। అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు। వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు। చాలా మంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు। చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు। కానీ ఇదంతా అపోహ మాత్రమే, ఇలాంటివి అసలు నమ్మవద్దు అని గరుడ పురాణం వివరిస్తుంది। అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట। అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట। దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు। కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి। అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది, దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది। కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు। అలాగే ఈ మధ్య కాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లను ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు। ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమి జరగదని గరుడ పురాణం వివరిస్తుంది। కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరాసరి నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు। ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్ళతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది। జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు। ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులోనే తమకు తెలియకుండా దేవుని నైవేద్యాలను తయారు చేస్తూ ఉంటారు। కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చాలా పెద్ద తప్పు అని శాస్త్రం వివరిస్తుంది। కాబట్టి ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు। హిందూ మతంలో మరణం ముగింపు కాదని నమ్ముతారు, ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు। మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్మకం। అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి, చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని, వారి వస్తువులను ముట్టుకోకూడదని, వారికి సంబంధించినవి ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు। గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు, ఎందుకంటే ఈ బంగారాన్ని మైలు బంగారం అని అంటారు। ఈ మైలు బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట। అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది, అలాగే మృతి చెందిన వారి దుస్తులు ధరించకూడదట। అలా చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట, కాబట్టి వారి దుస్తువులను పారేయాలి లేదా జ్యోతిష శాస్త్రం ప్రకారం మరణించిన వారి దుస్తులను దానం చేయాలి, ఎందుకంటే దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు। కుటుంబ సభ్యుల మరణం తర్వాత చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఎట్టి పరిస్థితిలోనూ
ఉపయోగించకూడదు, లేదంటే మృతి చెందిన వారు మీకు పదే పదే కలలోకి వస్తారు. కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండడమే మంచిది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత వారి కాల బొట్టన వేళ్ళని కట్టడం మన సంస్కృతిలోని ప్రాచీనమైన ఆచారం. ఇలా చేయడానికి గల కారణం ఏమిటంటే, ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరం నుంచి ఆత్మ వేరుగా వెళ్ళిపోతుంది. అయితే మనిషి చనిపోయిన వెంటనే జీవించి ఉన్నవారిలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటూ ఉంటుందనేది హిందువుల నమ్మకం. చనిపోయిన శరీరాన్ని విడిచి తనను చూసేందుకు వచ్చిన వారిలో ప్రవేశించాలని, అక్కడే తిరగాలని ఆత్మ భావిస్తుందట. అయితే ఆత్మను అలా చేయనివ్వకుండా శరీరంలోనే ఆత్మ ఉండేలా చేసేందుకు ఇలా రెండు కాళ్ళ బొట్టిన వేళ్లను కలిపి దారం కడతారు. ఒక్కోసారి మన ఇంటి గోడల మధ్యలో రావి చెట్టు పెరుగుతుంది. ఈ చెట్టును పూర్తిగా తీసేసిన మళ్ళీ పెరుగుతుంది. అయితే హిందూ మతంలో రావి చెట్టు ఇంటిపై పెరగడం అశుభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పితృదోషం వల్ల రావి చెట్టు మన ఇంటి దగ్గర పెరుగుతుందట. మీ ఇంట్లో చనిపోయిన పూర్వీకులు మీపై ఎక్కడో కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటిలో మరణించిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందో చాలా మందికి తెలియదు. చనిపోయిన వారి ఫోటో ఇంట్లో పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరం వైపు చూసే విధంగా దక్షిణం గోడకు వేలాడదీస్తే మంచిదని శాస్త్రం చెబుతుంది. అంటే దక్షిణం గోడకు పూర్వీకుల ఫోటోలను వేలాడదీస్తే వారు ఉత్తరం వైపుకు చూస్తుంటారు. ఇలా వేలాడదీస్తే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మన ఇంటిలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకోరాదు. చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా పూజ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి మీ కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడక గదిలో ఉంచకూడదు. బ్రతుకున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు. ఇలా చేస్తే బ్రతుకున్న వారి ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.